हाय फ्रेंड्स, वेलकम बैक टू रेखा आर्जे यूट्यूब चैनल। मन को फस्ट कोरियर का पर्सल वे ओपन चेयरने एक्साइटमेंट उदा अला नीतू को सूपर एक्साइटेड मैं तनुष एनकना तनुष नि ट्रिपा बाग अलसीपया कंकते मंट की पे दिवाली गिफ्टे वे पिल की क्राकर्स अंटनेष्ट कदा अंदर तनुष्कते पिछि क्राकर्स ले दिवाली लेदा पेरेंट्स एम चेसा अभी पिल सतोष कोसमें ఇయర్ మా మావయ్య ఇలా ఆర్డర్ చేసి చాలా వరకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మా మావయ్యకి హెల్పింగ్ నేచర్ ఎక్కువే. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు రైస్ ప్యాకెట్స్ డొనేట్ చేయడం, ఇలా ఫెస్టివల్స్ ఏదుంటే దాని ప్రకారం డొనేట్ చేస్తూ ఉంటారు. మనకున్న దాంట్లో కొంచెం సహాయం చేసినా కలిగే ఫీలింగ్ చాలా హై ఉంటుంది. పిల్లలు భవిష్యత్తులో చాలా బాగుండాలి అంటే అది పేరెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. ఎందుకంటే పేరెంట్స్ని చూసే పిల్లలు చాలా వరకు నేర్చుకుంటారు కాబట్టి. మా నాన్న ఇలా చేశాడు అలా చేశాడు ఇంత మంచివాడు అని ఉండిపోయి ఆ కంటిన్యూషన్లో పిల్లలు కూడా నెక్స్ట్ అది హ్యాబిట్గా మార్చుకొని మంచిగా ఉంటారు, బాగా ఎదుగుతారు. పేరెంట్స్ నుంచి గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడం అంటే నా దృష్టిలో అది ప్రాపర్టీ కంటే చాలా విలువైనవని. మీరు అనుకోవచ్చు గుడ్ హ్యాబిట్స్ అంటున్నారు మరి క్రాకర్స్ అంత పొల్యూషన్ హామ్ కదా అని. బట్ తనుష్ లాంటి చిన్నపిల్లవాళ్ళకి ఈ ఏజ్కి మనం చెప్పినా అర్థం కాదు, కానీ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా ఇదే రిపీట్ చేస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా తప్పే. బికాజ్ ఈ ఏజ్లో చిన్నపిల్లలకి క్రాకర్స్ అంటేనే ఫెస్టివల్, అది మాత్రం చిన్నప్పటి నుంచి అందరికీ అది మైండ్లో ఉండిపోయింది. సో పనిలో పనిగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు చిన్నపిల్లలకి అని పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికోసం తెప్పించారు ఇంత మొత్తంలో. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి దివాళీ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సేఫ్ దివాళీ అండ్ హ్యాపీ దివాళీ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.